పిల్లలకి టీకాలు వేస్తే ఇప్పుడైతే ఐస్ గడ్డలు ఫ్రిడ్జ్లు అందరికీ ఉన్నాయి కాబట్టి ఐస్ గడ్డతో పెడుతున్నారు. మీ కాలంలో ఏం చేసేవాళ్ళు? మా కాలంలో స్థాయి గూళ్ళు పెట్టేది, ఉండండి ఆ స్థాయి గూడు పెడితే ఆ గూడు తీసుకుని ఏదైనా ఒకది కనిపించేది. సాలిపురుగా స్థాయి గూళ్ళు అప్పుడు రెండు టీకాలు వేసేది, ఇప్పుడు ఒకటే. అది పొంగటం కూడా లే, చేతికి కాదు కాలికి వేస్తారు కదా. కాలికి అంత పోలే అయ్యే పోలే ఇండిస్ట్రీలకు ఏం వేస్తున్నావు? అప్పుడు మేము మామూలుగా ఏం నీళ్ళతో కాసేది, ఏం నీళ్ళతో అంటే ఎట్ట కాసేది? ఏడు నీళ్ళు కాసుకునేది, పొట్టు పెట్టేది, గోరచ్చంగా తగిలిస్తా ఉండేది. అంటే టీకా వేసిన కాడ ఆట అద్దతా తగ్గేది. అదే అప్పుడు ఫ్రిడ్జ్లు అవి లేవు కదా, ఫ్రిడ్జ్లు లేవు, అవన్నీ వేయలే అప్పుడు. ఎన్నీళ్ళతోనే ఎన్నీళ్ళు వేసినప్పుడు కోలే చేసినప్పుడు ఇంటికి వచ్చేది. అప్పుడు ఇళ్ళకి వచ్చేది లే, నెల్లూరుకి పోయేది. నెల్లూరులో ఇక్కడ ఇదిలా లేబర్ ఆసుపత్రి అక్కడ పోయేది కొలకాయ రేపాల వీధి కణికల హాస్పిటల్ రేపాలో ఇది ఇక్కడ రేపాలో ఇదికి పోతే అక్కడ చేసేది చిన్నపిల్లలకి. అక్కడ చేసుకొని వస్తే ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళు పెట్టేది, ఆ కుండతో పిండేది కొంచెం అక్కడ కొంచెం ఏడేడిగా పెట్టేది. అప్పుడు నొప్పి తగ్గేది, నొప్పి తగ్గేది. రెండు రోజులు మూడు రోజులు కాస్తే నిప్పి తగ్గిపోయేది, గడ్డ కట్టేదిలా ఏం లేదు. ఇప్పుడు ఏమంటే ఫ్రిడ్జులు ఐస్ గడ్డ పెట్టాను, ఆయిల్ మిట్లు అట్లా ఉంది.